అమరావతి పైన హైకోర్టు మూడు రాజధానులపైన స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చింది మీ గుర్తుంది ఈ స్టేటస్ కో ఆర్డర్స్ను వెకేట్ చేయాలి అంటూ సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఈ పిటిషన్ ఉంది అయితే ఈ పిటిషను పైన ఇప్పటికీ ఇద్దరు జడ్జిలు మేము ఈ కేసు విచారించలేము అంటూ నాట్ బిఫోర్ మీ కింద తమను ఎక్స్క్యూజ్ చేయాలి అది రెక్యూజ్ చేయాలి అంటారు అంటే మమ్మల్ని ఈ కేసు నుంచి మినహాయించండి అని కోరారు దీంతో నాట్ బిఫోర్ మీ అనేది ఏమిటి అనే చర్చ వచ్చింది నాట్ బిఫోర్ మీ అంటే ఒక జడ్జి ఒక కేసును నేను విచారించలేను నా ముందుకు ఈ కేసు తీసుకురాకండి నేనున్న బెంచ్ ముందుకు ఈ కేసు తీసుకురాకండి అని కోరడాన్ని నాట్ నాట్ బిఫోర్ మీ అంటారు ఇలా ఎప్పుడు కోరుతారంటే ఆ కేసులో ఉన్న వాద ప్రతివాదులతో లేదా ఆ కేసులో ఎక్కడో ఒక చోట ఈ జడ్జికి కూడా లింక్ ఉంటే ఆ కేసులో ఈ జడ్జికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనబడితే ఆ జడ్జి నాట్ బిఫోర్ మీ అంటారు దీన్నే ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అంటే ఒక జడ్జిగా ఆ కేసులో అతను పూర్తిగా న్యూట్రల్గా ఉండి విచారించారు కానీ కేసులో ఉన్న ఎటువైపు అయినా ఎవరితోనైనా సంబంధం ఉంటే ఆ కేసు ఆ జడ్జి విచారించకూడదు ఎందుకు అంటే రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జుడిషియల్ లైఫ్ అని నైన్టీన్ నైంటీ సెవెన్లో జడ్జిలే ఆమోదించుకున్న ఒక నైతిక విలువల కోడ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే జుడిషియల్ ఎథిక్స్ అంటారు నైతిక విలువల ప్రకారం ఏంటంటే న్యాయము చేయడమే కాదు న్యాయము చేసినట్లు కనిపించాలి జస్టిస్ నాట్ మియర్లీ బీన్ డన్ బట్ సీన్ టు బి డన్ అని అంటే ఒకవేళ ఆ కేసుతో ఏదైనా ఈ జడ్జికి సంబంధం ఉంటే జడ్జి ఎంత హానెస్ట్గా తీర్పు చెప్పినా కూడా ఎక్కడో కానీ అనుమానం వస్తుంది తన ఇంట్రెస్ట్లను కాపాడుకునేలా జడ్జి తీర్పు చెప్పాడేమో అని సో నాట్ బిఫోర్ మీయే కాదు నాట్ బిఫోర్ హిమ్ అనే అనే పదం ప్రాచుర్యంలో లేకపోయినా ఇటీవల అది కూడా ముందుకొచ్చింది ఉదాహరణకు ప్రశాంత్ భూషణ్ కేసు జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలో ఉన్న బెంచ్ విచారించింది ప్రశాంత్ భూషణ్ చీఫ్ కో లేఖ రాస్తూ నా కేసును అరుణ్ మిశ్రా బెంచ్కు పంపకండి జస్టిస్ అరుణ్ మిశ్రా నా పట్ల భావంతో ఉన్నాడు అతని ముందుకు ఈ కేసు పంపకండి అని కోరాడు అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలే కానీ నాట్ బిఫోర్ మీకు సహజంగా కోర్టులు అంగీకరిస్తాయి ఎందుకంటే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు జడ్జిలైనా ఈ కేసుతో నాకు ఎక్కడో చోట సంబంధం ఉండే అవకాశం ఉంది కనుక నన్ను ఈ కేసు విచారణ నుంచి మినహాయించండి అని అడుగుతారు ఇప్పుడు అమరావతి రైతుల కేసులో ఈ మూడు రాజధానుల కేసులో కూడా ఇదే జరిగింది ఈ స్టేటస్కు ఆర్డర్ను వెకేట్ చేయమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన దాంట్లో ఇప్పటికీ చీఫ్ జస్టిస్తో పాటు మరో జడ్జు నన్ను రెక్యూజ్ చేయండి నన్ను ఈ కేసు నుంచి మినహాయించండి ఈ కేసు విచారణ నుంచి అని కోరారు ముందుగా చీఫ్ జస్టిసే కోరాడు బోబ్డే గారు ఎందుకు కోరారు అంటే ఆయన కూతురు హైకోర్టులో ఇదే కేసులో వాదించారు అందువల్ల నా కూతురు వాదించారు కనుక నేను ఈ కేసును విచారణ జరిపితే నేను నా కూతురుకు లాభం చేశానన్న ఆరోపణ రావచ్చు ఒకవేళ ఆయన అనుకూలంగా కూతురు చేసిన వాదనకు అనుకూలంగా తీర్పు చెప్తే సో ఆయన నిజంగా చెయ్యకపోయినా ఆయన పైన అలాంటి అపవాదు వచ్చే ప్రమాదం ఉంది దాన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అందువల్ల నా కూతురు ఈ కేసులో హైకోర్టులో వాదించారు కనుక నేను ఈ కేసును విచారించను అని చెప్పాడు ఇక రెండవ జడ్జి జస్టిస్ నారిమాన్ బెంచ్కి వచ్చింది జస్టిస్ నారిమాన్ కూడా నన్ను ఈ కేసు నుంచి మినహాయించండి అని కోరాడు కారణం ఏంటంటే జస్టిస్ నారిమాన్ తండ్రి ఫలీ నారిమాన్ ఈయన సుప్రీంకోర్టులో చాలా సీనియర్ లాయరు సో ఈయన ఈ అమ ఈ ఈ అమరావతి రైతులతో చర్చించినట్లు అందువల్ల ఆయన నా మా తండ్రి గారికి ఈ కేసుతో సంబంధం ఉంది కనుక నేను ఈ కేసును విచారించలేను అని ఆయన కూడా ఈ కేసు నుంచి మినహాయింపు కోరాడు అయితే ఇలా నాట్ బిఫోర్ మీ అంటూ ఇద్దరు జడ్జిలు కేసు నుంచి మినహింపు విచారణ నుంచి మినహాయింపు కోరడంకి ఎలాంటి ప్రాజకీయకరమైన న్యాయపరమైన ప్రాధాన్యత లేదు దీని నుంచి సుప్రీంకోర్టు తీర్పును ఊహించకండి ఎందుకంటే సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది చూడు ఇద్దరు జడ్జిలు వినంటున్నారు ఈ కేసును అని ఇద్దరు జడ్జిలు వినమని అనలేదు అది మనం అర్థం చేసుకోవాల్సింది మేము వినము అని అనలేదు వారికున్న ప్రత్యేకమైన వ్యక్తిగత కారణాల రీత్యా ఈ కేసు విచారణ నుంచి మమ్మల్ని మినహాయించడం వాళ్ళు అడిగారు ఇది రొటీన్గా చాలా కేసుల్లో జరిగేది ఇప్పుడు ఉదాహరణకు నీకు రిలయన్స్ కంపెనీలో ఒక జడ్జికి షేర్లు ఉంటే రిలయన్స్ కంపెనీకి సంబంధించిన కేసును ఆ ఆ జడ్జి విచారించడు ఎందుకంటే దానికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటారు ఎందుకంటే నాకే షేర్లు ఉన్నాయి కనుక నేను దానికి అనుగుణంగా నా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్పు చెప్పినాను అనే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది కనుక ఉన్నారు అందువల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నా బిజినెస్ ఉదాహరణకు నా నా వ్యాపార సంస్థకు సంబంధించిన కేసు నాకు వ్యాపార సంస్థ లేదనుకోండి చెప్తున్నాను నా వ్యాపార సంస్థకు సంబంధించిన కేసు వచ్చింది అనుకోండి ఇప్పుడు నా కొడుకే లాయరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కేసు వస్తే నా కొడుకు విచారించడు ఎందుకంటే మా తండ్రి ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్ కనుక నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని అంటాడు సో అందువల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం వేరే అది ప్రతికూల అర్థము కాదు అదేదో ప్రత్యేక అర్థము కాదు దానికి ఏ సిగ్నిఫికెన్స్ ఉండదు అంటే ఈ కేసులో తీర్పుకు సంబంధించింది ఏది దీన్ని బట్టి ఊహించలేము ఇట్స్ రొటీన్ యాక్సిడెంటల్ వ్యవహారం ఇద్దరు జడ్జిలు వాళ్ళకి కేసులతో ఏదో రూపంలో ఒకరికి తన కూతురు మరొకరికి తండ్రి ఈ కేసులో సంబంధం ఉంది కనుక మేము దీన్ని విచారించలేమని అన్నారు అందువల్ల దీనికి ఏదో అన్నెసరీ సిగ్నిఫికెన్స్ని రీడ్ చేయకండి